వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గారేజ్. బీఆర్ఎస్ బలోపేతంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం మీనమీషాలు లెక్కిస్తోందా? ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీల నియామకంపై ఆసక్తి చూపకపోవడానికి కారణమేంటి? ఇన్ఛార్జ్ పదవులు కావాలని స్థానిక నాయకత్వం పార్టీ వెంటపడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? సమర్థులు లేరనే భావన, ఇంకా టైముందన్న ఆలోచన, ఇన్ఛార్జీలు లేక తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక దిగువ స్థాయిలో క్యాడర్ కకావికలమవుతున్న అధిష్టానంలో చలనం ఉండడం లేదన్న ప్రచారంలో అసలు నిజం ఎంత? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహిస్తోందనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార పార్టీ ఆకర్షణతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు పార్లమెంటు ఎన్నికలకు ముందే పార్టీ వేడగా, మరికొందరు లోక్సభ ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే మొత్తం 10 మంది పార్టీ మారితే బీఆర్ఎస్ మాత్రం కేవలం ఒక్కచోట మాత్రమే ఇన్ఛార్జిని నియమించి మిగిలిన 9 చోట్ల ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇన్ఛార్జీల నియామకంపై అధినాయకత్వం దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా వారి స్థానంలో ఇన్ఛార్జీల నియామకంపై ఎందుకు జాప్యం జరుగుతోందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్లో మాజీ మంత్రి రాజయ్యను ఇన్ఛార్జిగా నియమించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస వెళ్లిన భద్రాచలం, చేవెళ్ల, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల నియోజకవర్గాలను మాత్రం వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గ బాధ్యతల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నా అధిష్టానం మాత్రం ఎవరినీ పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. పార్టీ పట్టించుకోకపోవడం, అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరగడం బీజేపీ కూడా ఆకర్షిస్తుండటంతో ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో క్యాడర్ చల్లా చెదరవుతున్నట్టు చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి దాదాపు 6 నెలలవుతున్నా ఇంతవరకు ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించలేదు. ఖైరతాబాద్ ఇన్ఛార్జి పోస్టును సీనియర్ నేత మన్నె గోవర్ధన్ ఆశిస్తున్నారు. ఆయనకు పోటీగా మరో సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కూడా రంగంలోకి దిగడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందంటున్నారు. ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు. నగరంలోని కీలక నియోజకవర్గమైన రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా మార్చేశారు. ఆయన స్థానంలో కార్తీక్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కానీ అధిష్టానం ఆ నియోజకవర్గంపై ఎలాంటి ఫోకస్ చేయలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో చేవెళ్లలోనూ సరైన నేత కోసం అన్వేషణ కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి కోసం చటారి దశరథ్, దేశమల్ల ఆంజనేయులు, నారాయణ పోటీ పడుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలనే విషయంపై కనీసం దృష్టి పెట్టలేదంటున్నారు. ఇదే సమయంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు జగదీశ్వర్ గౌడ్, నాగేందర్ యాదవ్ బీఆర్ఎస్ ను వీడారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలనే విషయమై బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోందని చెబుతున్నారు. ఇదే విధంగా గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ వేడగా ఈ నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జ్ నియామకం బీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారిందనే టాక్ వినిపిస్తోంది. గద్వాలలో ఎమ్మెల్యేతో పాటు జడ్పీ మాజీ చైర్మన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ లో వెళ్లారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబ సభ్యుడైన హనుమంతునాయుడు పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా తనను నియమించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరుతుండగా బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కోసం వేచి చూస్తోందని చెబుతున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి కాగా గత ఎన్నికల్లో బాన్సువాడ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో ఆయన్ను మళ్లీ పార్టీలోకి తీసుకుని ఆ 2 నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట బీఆర్ఎస్. అదేవిధంగా జగిత్యాలలోనూ ఇంతవరకు ఎవరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వలేదు.
తాత్కాలికంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ కవిత సూచనలతో ఇక్కడ కొత్త వారిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎప్పటికీ కొలిక్కి వస్తాయో చెప్పలేమంటున్నారు. ఇలా బీఆర్ఎస్ ను వీడిన 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఇన్ఛార్జీలు లేక పార్టీలో గందరగోళం ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎప్పుడు ఇన్ఛార్జి నియామకాలను పూర్తి చేస్తుందో చూడాల్సి ఉంది.